నమస్కారం డాక్టర్ కిరణ్ హెరు గారు నమస్తే నాన్న రెండు వేల ఇరవై నాలుగులో కనుక మనం చూసుకుంటే అండి అంటే ఏదైనా లక్ కానీ అబండెన్స్ కానీ మనకి ఏదైనా కలిసి రావాలి అనుకున్నప్పుడు ఏ నెంబర్లో అంటే ఏ రైట్ నెంబర్లో కనుక పేరుని పెట్టుకుంటే ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే జనరల్గా ఉంటాయండి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో పెట్టుకుంటే బెటర్గా ఉంటుందా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అంటే ఒక రైట్ నెంబర్ తోటి కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా లైఫ్లో సాధించడానికి అవకాశం ఉంటుంది అనడానికి సో రెండు వేల ఇరవై నాలుగు పేర్లు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నేమ్ కరెక్షన్ ప్రకారం ఏ విధంగా వెళ్తే బాగుంటుంది చాలామంది డబ్బు సంపాదించాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా పిల్లలు బాగా చదువుకోవాలన్నా పేరు ఏ నంబర్లో ఉంటే బాగుంటుంది అంటే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం లేకుండా అంటే ఏ తేదీలో పుట్టినా ఏ నెలలో పుట్టినా ఏ సంవత్సరంలో పుట్టినా అవన్నిటిని కవర్ చేసే సంఖ్య ఏంటి అంటే మ్యాజికల్ నంబర్ ఏంటి ఏ తేదీలో పుట్టినా లాంటి నంబర్ ఉందా అమృతం లాంటి నంబర్ ఉందా కష్టపడినా ఫలితం ఉండటం లేదు కష్టపడిన దానికి రెండింతలు మూడింతలు ఫలితం వచ్చే నంబర్ ఉందా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ డస్ నాట్ రిప్రజెంట్ శాటన్ ఎయిట్ అంటే శని కాదు ఎయిట్ అంటే నిజాయితీ ఎయిట్ అంటే పట్టుదల ఎయిట్ అంటే మనీ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిప్రజెంట్స్ మనీ గ్రోత్ డెవలప్మెంట్ ఎయిట్ 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 ఏంజల్ నెంబర్ అంటాం ఎయిట్ అంటే మనీ ఈస్ కమింగ్ అని సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రతి ఒక్కరు కూడా బాగా డబ్బు సంపాదించాలి పైకి రావాలని ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లో కానీ మార్పు చేసుకోగలి చేసుకొని వాళ్ళ పేర్లో కానీ ఐదో నంబర్ని కానీ వచ్చేలాగా ఆ పేరులో మార్పు అంటే సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యము సర్టిఫికెట్ అనేది దాచిపెట్టి ఉండే పత్రము అంటే దున్నని భూమికి ఎలా పంట రాదో వాడని సర్టిఫికేట్లకి విలువ రాదు ఏదైతే మన ఇంటి మెయిన్ డోర్కి మనము బోర్డు రాసి పెడతామో దానికే విలువ ఎక్కువ ఈ బోర్డుని పంచభూతాలు చూస్తాయి స్పెల్లింగ్ బాగుంటే మనకు రక్షణగా వస్తాయి దీవిస్తాయి గెలిపిస్తాయి సో మనము ఈ పేరులో చిన్న మార్పు చేసుకొని మెయిన్ డోర్కి ఈ స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా అదృష్టవంతులు అవుతాం కాలింగ్ మారదు కిరణ్ కిరణే ఉంటుంది ఇంకొక ఐ పెట్టినా ఇంకొక ఆరు పెట్టినా ఇంకొక ఏ పెట్టినా వైబ్రేషన్స్ మారి అది మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే మనము డబ్బులోకి ఆరోగ్యంలోకి పేరులోకి కీర్తిలోకి అండ్ మంచి ఆయుష్కి పేరే మంత్రం మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలామంది జనవరిలో అపాయింట్మెంట్ తీసుకుంటే నవంబర్ డిసెంబర్లో ప్రోగ్రామ్స్ చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యి కొత్త సంవత్సరంలో కరెక్షన్స్ తీసుకుంటాము మాకు జనవరి ఒకటిన అపాయింట్మెంట్ కావాలి రెండు అపాయింట్మెంట్ కావాలి చాలామంది వాట్సాప్ పెడుతున్నారు సో కొత్త సంవత్సరంలో పేర్లో మార్పులు చేసుకోండి సంక్రాంతి నుంచి విజయ దూ మనం దూసుకెళ్ళాలి సో పేర్లో ఇంత బలం ఉంటుందా అంటే ఖచ్చితంగా పేర్లోనే ఉంటుంది మన కూడా ఇంచుమించు ఫైవ్ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ లోపల ఉన్న వాళ్ళమే ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ బుర్ర కూడా ఆల్మోస్ట్ అందరికీ ఒకే సైజులో ఉంటుంది బట్ ఒకరు వందలు సంపాదించడం కష్టపడితే కొంతమంది రోజుకి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు పేర్లోనే అన్నీ ఉన్నాయి ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా వాళ్ళ పేరు ఉంటుందో వాళ్ళు దేవుడి దయకి పాత్రలు అవుతారు దేవుడి దీవెనలకి పాత్రలు అవుతారు మంచి పొజిషన్కి వెళ్తారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ డేట్లో పుట్టినా సరే ఏ మంత్లో పుట్టినా సరే ఏ ఇయర్లో పుట్టినా సరే పేర్లో ఐదో నంబర్ పెట్టుకోగలిగితే ఐదు అనేది మెర్క్యురి బుధుడు బుద్ధిబలం అదృష్టం సో ముందు నాలుగు నంబర్లు వెనక నాలుగు నంబర్లు ఐదో నంబర్ మధ్యలో ఉంటుంది ముందు నాలుగు నంబర్లు క్వాలిటీసు వెనక నాలుగు నంబర్ క్వాలిటీస్ కలిగి ఉన్న ఏకైక అదృష్టం నంబర్ ఫైవ్ అందుకే దుర్గా అంటే ఐదు అక్షరాలు అల్లా అంటే ఐదు అక్షరాలు జీసస్ అంటే ఐదు అక్షరాలు సింగ్ అంటే ఐదు అక్షరాలు బైబుల్ అంటే ఐదు ఖురాన్ అన్న ఐదు సో ఫైవ్ లెటర్స్లో పేరు ఉన్న ఐదో నంబర్ గల పేరున్న చాలా విజయాలు సాధిస్తుంది అందుకే ఫైవ్ లెటర్స్లో లిరిల్ పాండ్స్ లిరిల్ పాండ్స్ ఏరియల్ పెప్సీ విప్రో ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఎగ్జైడ్ ధోని జగన్ బాబర్ మెస్సీ లేదా గొప్ప వాళ్ళు అయ్యారు గొప్ప పేరు సంపాదించారు కీర్తి సంపాదించారు గొప్పవాళ్ళు అయ్యారు సో ఈ ఐదు అక్షరాల్లో పేరు పెట్టుకోలేనప్పుడు ఐదో నంబర్లో సో మన సుమన్ టీవీ సుమన్ పద్నాలుగో నంబర్ పద్నాలుగో నంబర్ అంటే గ్రోత్ సో ఇరవై మూడు మన కేసీఆర్ గారు ట్వంటీ త్రీ నెంబర్ వల్లే రెండుసార్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా మొదటి తెలంగాణ వచ్చాక మొదటి ముఖ్యమంత్రిగా చేసిన అదృష్టం ఆయన దక్కింది ఇరవై మూడో నంబర్ వల్లే రతన్ టాటా ట్వంటీ త్రీ రాహుల్ బజాజ్ ట్వంటీ త్రీ ఎల్కే అద్వానీ గారు ట్వంటీ త్రీ టెండూల్కర్ ముప్పై రెండు విరాట్ కోహ్లీ ముప్పై రెండు శ్రేయస్ ముప్పై రెండు చంద్రబాబు ముప్పై రెండు బొరాక్ ఒబామా ముప్పై రెండు ఇలా చెప్పుకుంటా పోతే ఈ ఐదో నంబర్లో ఉండేవాళ్ళు చిన్న స్టేజ్లో పుట్టిన గొప్ప స్టేజ్కి వస్తారు పేర్లో డబ్బులో కీర్తిలో ప్రపంచమంతా వాళ్ళ గురించి చెప్పుకునేలా చేస్తారు ఫార్టీ వన్ యడ్యారప్ప రెండు వేల ఆరులో నాన్నగారు యడ్యూరప్పని మార్చాక రెండుసార్లు కర్ణాటకకి ముఖ్యమంత్రి అయ్యారు ఫార్టీ వన్ మమతా బెనర్జీ ఫార్టీ వన్ నరేంద్ర మోడీ గారు ఫార్టీ వన్ సో ఛాయ్వాళ్ళ నుంచి ఐదు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రధానమంత్రి టైం ఇంకా బాగా ఉంటే మళ్ళా కూడా ఆయన ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఫార్టీ వన్ నెంబర్ వల్ల సో యాభై సింగపూర్ ఫాస్టెస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సింగపూర్ కొన్ని ఏళ్లలోనే బాగా డెవలప్ అయింది వ్యవసాయం లేదు బట్ డబ్బులో లోటు లేదు ఫిఫ్టీ నైన్ అక్కినేని నాగేశ్వరరావు రిలయన్స్ ఇండస్ట్రీస్ మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఫిఫ్టీ నైన్ నెంబర్ సో ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ థర్టీ టూ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ సెవెన్ నంబర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెవెంటీ సెవెన్ అమెరికా ఏఎంఈ ఆర్ఐకేఏ కాదండి అమెరికా ఈజ్ బిల్డ్ ఆన్ న్యూమరాలజీ అమెరికాలో న్యూమరాలజీ చాలా 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 ఫేమస్ ఏఎంఈ ఆర్ఐసిఏ బదులు సి ఇలా పెట్టుకుంటే కబాలా సిస్టంలో ముప్పై రెండో నంబర్ వస్తుంది సెవెన్ లెటర్స్కి ఏడంటే ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతలు పాకాలి సెవెన్ లెటర్స్లో నేమ్ ఫేమ్ సెవెన్ అంటే ఏడు కొండలవాడు దీవెన్లు సెవెన్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ ఇన్ ద వరల్డ్ సో సెవెన్ లెటర్స్కి ముప్పై రెండో నెంబర్ ముప్పై రెండు ఎప్పుడు డబ్బులు ఉంటారు సో ప్రపంచంలో చైనా అమెరికా బాగా డెవలప్ అవ్వడానికి న్యూమరాలజీ వాడుకోవడం ఒక ఇంపార్టెంట్ రీజన్ సో మన పిల్లలు కూడా బాగా రాణించాలి అని మీరు కోరుకుంటే మీ పిల్లలు ఒకవేళ జనవరిలో పుట్టుంటే జనవరి ఒకటిన పుడితే వన్ బై వన్ కాంబినేషన్స్ వస్తుంది జనవరి రెండున పుడితే బర్త్ నెంబర్ టూ డిస్క్ నెంబర్ టూ మూడున పుడితే త్రీ బై త్రీ వస్తుంది ఇలా నైన్ బై నైన్ వరకు సో డేట్ మీ పిల్లలు ఒకవేళ మీరు చేతిలో ఉండి సిజేరియన్ అనుకుంటే ఎయిట్ బై ఎయిట్ నైన్ బై నైన్ అవాయిడ్ చేసుకోండి ఈ రెండో డేట్ కాకుండా ఏ డేట్లో పుట్టిన అద్భుతమే పిల్లలకు కానీ ఐదో నంబర్లో పేరు పెట్టుకోగలిగితే ఐదో నంబర్ వచ్చేలాగా లేదా ఐదు అక్షరాల్లో పేరు పెట్టుకోగలిగితే అది అద్భుతం అమృతంతో సమానం సో ఈ ఇరవై రెండు వే రెండు వేల ఇరవై నాలుగులో పేర్లో మార్పులు చేసుకొని అందరూ మంచి విజయం సాధించి ఆరోగ్యపరంగా డబ్బు పరంగా ముందంజలో ఉండాలంటే పేర్లో ఐదో నంబర్ ఉండాలి సో వెహికల్ వాడుతున్నా ఐదో నంబర్ ఉండాలి పేర్లో ఐదో నంబర్ ఉండాలి బ్యాంక్ నంబర్ ఐదు ఉండాలి బెస్ట్ సెల్ ఫోన్ నంబర్ అంటే ఐదు అన్నీ కూడితే ఐదులో వస్తే డబ్బుకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి కూడా మారుతూ ముందుకెళ్ళిపోతాం అంటే చేంజెస్ని అక్లమేటైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళేదే ఫైవ్ నెంబర్ గొప్పతనం సో ఈ ఫైవ్లో పేరు పెట్టుకోగలిగితే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఆయుష్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ ముందు మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కాకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది ఎవ్రీ సండే మీరు డైరెక్ట్ విజిట్ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి నేమ్ కరెక్షన్ చేయించుకొని ముందుకెళ్ళవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ